ఇదిరా బాడే అంటే నువ్వు పెంచుతావు అబ్బా. ఏయ్ లే లే, జిమ్ చేస్తాండి వీడు మళ్ళా. ఏంటి నీ ప్రాబ్లం? ఈరా కండలంటే సంవత్సరాల నుంచి నువ్వు జిమ్ చేస్తున్నావు, పోరా నీ. రేయ్ ఇలారా. ఏంట్రా? ఏందిరా? శరీరం ఏదో కోరుకుంటుందిరా. ఈ వీకెండ్ ఎలా ఖాళీనే కదా, లవర్స్తో ట్రిప్ వెళ్దామా? ఎక్కడికి? జ్యోతి ఫారెస్ట్కి. క్లైమేట్ చాలా కూల్గా ఉంటుందంట్రా, లవర్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కుదురుతుంది కానీ క్లినిక్ క్లోజ్ చేసి రావాలి. ఒక్కసారే కదరా. కుదరదు కుదరదు, పేషెంట్స్ ఉంటారు. పేషెంట్ ఒకసారి క్లినిక్ క్లోజ్ చేయడం కుదరదు. ప్లీజ్ మామా. బా ప్లీజ్ మామా, ప్లీజ్ మామా, ప్లీజ్ మామా, ఒక్కసారే మామా. సరే కస్టమర్ రాడి కాల్ చేసావా? చేస్తా మామా. చెయ్. రే కాస్మరా, నేను కెవిన్ వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి జ్యోతి ఫారెస్ట్ కి ట్రిప్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి. క్లైమేట్ బాగా చిల్గా ఉంటుందంట. మేము అక్కడికి వస్తున్నాం, నువ్వు రాకపోతే మాకు లేని ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తాం. దగ్గర ఉంటాం, బ్యాగ్ ప్యాక్ చేసుకుని గుర్తుపెట్టుకోరా. ఎప్పుడు తొందరే, కాసేపు ఆగచ్చుగా వాళ్ళు చూస్తున్నారు. ఏ వద్దు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి అంత టైం లేదు బేబీ, చూడు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. కాశ్మీర చూడు, ఎక్కినప్పటి నుంచి వదలట్లేదా పాపని. ఇంకా మన గురించి పట్టించుకునే టైం ఎక్కడుంది? అక్కడ చూడు ఎంత బాగుంది. చాలా బాగుంది, ఏదో కాయల చెట్టు లాగా ఉంది కదా.
చూడు అది నీ ముఖం లాగే ఉంది, చూడు చూడు చూడు. ప్లీజ్ 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 చూడు 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 చూడు. చూడవా చూడవా. ఓ ఓకే ఓకే ఓకే. వాళ్ళని చూసావా అప్పుడే వీకెండ్ మూడ్ స్టార్ట్ చేసేసారు. రొమాంటిక్. అవును కదా, నేను కూడా అడగడం మర్చిపోయా. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు మర్చిపోయేంత బిజీగా ఉన్నావు కదా, నీకెలా గుర్తుంటుంది? ఆల్రెడీ నిన్నటి నుండి అదే మూడ్లో ఉన్నట్టున్నారు మీరు. వీకెండ్ ఉంటే ఎందుకు, లేకుంటే ఎందుకు? వావ్, చాలా అడ్వెంచరస్గా ఉంది, అలాగే భయంగా ఉంది. కానీ ఈ ప్రదేశం బాగుంది. రోడ్డు, అడవి, ఈ పక్షుల సౌండ్ నా హృదయాన్ని తాకుతున్నాయి. ఇదేంటి బ్లడ్ ఇక్కడ? ఏంటి అసలు బ్లడ్ ఎవరిది? ఇక్కడికి ఎవరో వచ్చినట్టున్నారు మనకంటే ముందు. అవునా? సరేనా, బ్లడ్ కాదు, ఏం కాదు. ఆయన ఇక్కడికి బ్లడ్ ఎలా వస్తుంది? అసలు ఛాన్సే లేదు. అది నాదే బ్లడ్. నేనే మొన్న వచ్చి వేరే వాళ్ళు మర్డర్ చేసి వెళ్ళా, బ్లడ్ క్లీన్ చేయడం మర్చిపోయా. బా, వీళ్ళు ఏం చెప్పినా వినరా. క్యాష్ భయపెట్టించుకు వాళ్ళ మాట్లాడి. హే చిల్ బేబీ, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను నా లవర్ మాత్రం రొమాంటిక్ ప్లేస్కి వెళ్తాం. Thank you.
ఎందుకు చెప్పారు తన్ని? ఏయ్ కాశ్మరా, ఏయ్ వాట్ హ్యాపెన్డ్ రా, ఏయ్ కాశ్మరా కాశ్మరా ఏం జరిగింది? ఏయ్ రే 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 రా, ఏయ్ లేరా కాశ్మరా, లే కాశ్మరా ఏం జరిగింది? రే లేరా, ఏయ్ కాశ్మరా, ఏయ్ లేరా. పశ్చిమ చూస్తే బ్లడ్ ఇప్పుడు చూస్తే వీడు చనిపోయాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది మామా, నువ్వు చెప్పాడు వినలేదురా. ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు మామా. వెళ్ళిపోదాం పదరా అయ్యా, మహి వెళ్ళిపోదాం పదండి మామా. ఏ మామా వెళ్ళిపోదాం పదరా మామా. కాదమ్మా ఏం మాట్లాడుతున్నావు, తెలియని మాట్లాడుతున్నావా? ఫస్ట్ వచ్చి మీరు చెప్పా కదా అక్కడ బ్లడ్ చూసినప్పుడే కామెడీ చేసినారు మీరు. ఇప్పుడు రెండు ప్రాణాలు పోయాయి ఇక్కడ, ఎంత కూడా ఎవరు కనుక్కోవాలి. కనుక్కునేంత వరకు ఇక్కడి నుంచి పోయేదే లేదు. నువ్వు కాబట్టి సిటీకి వెళ్ళిపో, నేను అంతా కూడా తెలుసుకుని వస్తాను. ఇక్కడుంటే చచ్చిపోతాం మధు, మనం సిటీకి వెళ్ళిపోతాం రామధు. Mm-hmm.
వాడే వాడే రే ఆగరా రే రే ఆగు రే ఆగరా రే చంపేయండి రే వచ్చేసి చంపేయండి మొత్తం మొత్తం చంపేయండి రే చంపేయండి డాక్టర్
సీనియర్ 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 ఏం చేశారు మమ్మల్ని? మా ఫ్రెండ్స్ అందరం పిచ్చోళ్ళలో మారి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలని చంపేస్తున్నారు. మీకు అన్ని నిజాలు తెలుసు సీనియర్, నాకు తెలుసు. నిజం చెప్పండి. కూల్ కూల్ మిస్టర్ వేదాంత్, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. కామ్ డౌన్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే, అక్కడ నా ఫ్రెండ్స్ అందరు చనిపోతా ఉంటే మీరేమో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదామంటారా? నిజం చెప్పండి డాక్టర్, నిజం చెప్పండి. చెప్పా కదరా ప్రశాంతంగా మాట్లాడుకుందామని. వద్దు, అనవసరంగా సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ లాగా మీతో చాలా పనుంది. చెప్పా కదరా నీతో చాలా పని ఉందని. నీ వల్ల ఈ మెడికల్ ప్రపంచానికి నేను రారాజుని కాబోతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, జస్ట్ కోఆపరేట్ విత్ మీ. మాటలతో చెప్తే వినాలా లేవు? మీ ఫ్రెండ్స్ నా దగ్గరికి, హెడ్ ప్రాబ్లంగా ఉంది, ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోతున్నాను అని అన్నారు. అప్పుడు చెక్ చేసి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఐ స్కాన్ అండి, బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పేసి అబద్ధం చెప్పాను. తన బ్రెయిన్ స్కాన్ నేను టెస్ట్ చేసి చూసినప్పుడు నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను. చైనాలో ఉన్న ఒక పెద్ద కంపెనీ నాకు 1.5 ఇయర్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, ఎవరి బ్రెయిన్ అయితే మెంటలీ హెల్తీగా ఉంటుందో వాళ్ళకి ఆర్టిఫిషియల్గా మెంటల్ ఇల్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళని చంపేలా చేయడం. ఒకవేళ ఎవరైనా అలా చంపకుండా ఆ మెంటల్ ఇల్నెస్ను కూడా కాన్షియస్గా ఉండి తన వాళ్ళని చంపకుండా
రెస్ట్రిక్ట్ చేసుకుంటాడో. వాళ్ళ డిఎన్ఏ ఆల్రెడీ మెంటల్ ఇల్నెస్తో చాలా సంవత్సరాలు బాధపడుతున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మనీ సంపాదించుకోవాలనుకున్నాను. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ట్రై చేశా అలా మెంటలీ హెల్తీగా ఉన్న వాళ్ళ కోసం. లక్కీగా మీరు వేరే వేరే ప్రాబ్లమ్స్తో వేరు వేరు రోజుల్లో నా దగ్గరికి వచ్చినప్పుడు మీ బ్రెయిన్ స్కాన్ తీసి చెక్ చేశాను. అప్పుడే డిసైడ్ అయ్యా మీరు ఈ టెస్ట్కి యూజ్ అవుతారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ని అన్ఫార్చునేట్ ఎంఆర్ఐ డిఎన్ఏ టెస్ట్ చేసి నా ఈ టెస్ట్లో చైనా వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ బట్ వాళ్ళ మీద ప్రయోగించాను. హాఫ్ ఇయర్గా నేను పడుతున్న కష్టానికి నువ్వు రిజల్ట్ తెచ్చావు. హాయ్ సీనియర్, ఎలా ఉన్నారు? హే జూనియర్, హౌ ఆర్ యు? బాగున్నాను. వెరీ నైస్. ఇన్విటేషన్ ఇది మీకోసం. ఓ సూపర్. కొత్త క్లినిక్ ఓపెన్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్. తప్పకుండా రావాలి. ఓ ష్యూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్, కూర్చో. బాయ్, జ్యూస్ తీసుకురా. ఇంకేంటి కబుర్లు? అలా ఒకరోజు నువ్వు నీ క్లినిక్ ఓపెనింగ్కి పిలిచినప్పుడు నీ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను. అలా వచ్చిన టెస్ట్ రిజల్ట్స్లో మీ ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు. అలా నీ మూలంగా మనీ సంపాదిద్దాం అనుకున్నాను, కానీ టెస్ట్లో నేను పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయ్యావు. కానీ ఇందులో నేను ఫెయిల్ అయ్యి నువ్వు పాస్ అయ్యావు.
ఇది మన దేశం. ఇక్కడ చాలామంది డాక్టర్లు తమ ప్రాణాలు తెగించి అందరికీ మంచి వైద్యం ఇస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మన దేశంలోని ప్రజల అమాయకత్వాన్ని వాడుకొని మన దేశం పేరుతో పక్క దేశం వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నంత వరకు మన దేశం వెలుగులోకి రాదు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని మన దేశ ప్రజల్ని మన దేశాన్ని కాపాడండి. పక్క దేశం వాళ్ళు కోట్లు ఇస్తున్నా మన దేశం ప్రజలను నాశనం చేయకండి. వాళ్ళ భయాలతో ఆడుకోకండి. దయచేసి అందరిని వేడుకుంటున్నాను. జై హింద్.